నూతన విద్యుత్ చట్ట సవరణ బిల్లు ఉపసంహరించాలని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం డిగ్గీ ఆఫీస్ ఎదురుగా విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. విద్యుత్ శాఖను ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమని, దీనివల్ల మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని వారు అన్నారు. ఈ సందర్భంగా డిగ్గీ మాట్లాడుతూ విద్యుత్ శాఖను ప్రైవేట్కరణ చేయడం చాలా దారుణమని, దీనివల్ల మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని, వర్షాకాలం చట్టసభల సమావేశంలో బిల్లు ఉపసంహరించాలని అన్నారు. ఏడిగీ ఏవి రామారావు మాట్లాడుతూ ప్రైవేటీకరణ చేయడం వలన రైతులు, నాయ బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ వారు చాలా ఇబ్బందులు పడతారని, వీరందరికీ సబ్సిడీ ఇస్తున్నామని, ప్రైవేటీకరణ చేయడం వలన వీరికి ఏ సబ్సిడీ ఉండదని, అలాగే విద్యుత్ కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడతారని, ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం వెంటనే బిల్లు ఉపసంహరించాలని తెలియజేశారు. మనుగడ ఉండదని చెప్పేసి మనందరూ జేఏసీ ఇవాళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రావడం ప్రతి ఒక్కరి కార్మికులు బాధ్యతగా నేను అనుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో మన లక్ష్యం వైపు ప్రయాణం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేషనల్ విద్యుత్ అకాడమీ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా విద్యుత్ చట్ట సవరణ బిల్లు మీద ఉపసంహరించాలని ఈ అందరూ కూడా ఐక్యతగా ఇక్కడ వేదిక మీద హాజరవడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మన ఈ గారు చెప్పినట్టు ఏంటంటే, ముఖ్యంగా విద్యుత్ సంస్థకే కాదు ప్రజలకు కూడా చాలా అనర్థాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైతులకి ఉచిత విద్యుత్, అలాగే ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచితం, అలాగే నాయ బ్రాహ్మణులకి ఇతర కులాల వారికి 100-150 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ చట్ట సవరణ బిల్లు ఎప్పుడైతే సరి చేస్తారో దానివల్ల ఏంటంటే అందరికి కూడా దాని మీద విద్యుత్ బిల్లు ఎక్కువగా పెరిగి, ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇవన్నీ పెరగడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జనరేషన్ మీద దాని యొక్క ప్రభావం పడి ఆటోమేటిక్గా విద్యుత్ ఉత్పత్తి యొక్క రేటు పెరిగి మిగతా అన్నింటి మీద కూడా సరిసమానంగా వడ్డించి అందరికి కూడా ఆ యూనిట్ రేట్ పెరిగి ఇంకా అన్యాయం జరుగుతుంది. ఇదే ఫ్రాంచైజ్ చేస్తే ఏంటంటే మిగతా కార్మికులందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వేతనాలు అవనేయండి, విద్యుత్ పనిచేయడం ఒత్తిడి అవనేయండి పెరుగుతుంది. అలాగే కన్జ్యూమర్కి కూడా ఏంటంటే ఇన్ టైంలో మనం చేయడానికి అవకాశాలు కూడా తక్కువ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి మనం ఏమాత్రమైనా జనాలందరూ కూడా ఉంటున్నారు. ఎప్పుడైతే ప్రైవేట్ ఫ్రాంచైజ్ అయిందో ఎవడ ఇష్టం వచ్చిన రేటు వాళ్ళు పెట్టుకొని దాని మీద ప్రజల మీద భారం పడడమే కాకుండా అందరికి కూడా అన్యాయం జరుగుతుంది.